హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్న వర్డ్ బిట్కాయిన్. బిట్కాయిన్ అంటే ఏంటి? ఇది ఒక డిజిటల్ కరెన్సీ. ఒక బిట్కాయిన్ కాస్ట్ వచ్చేప్పటికి ఇండియన్ కరెన్సీలో చూస్తే మనకి లాక్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు మనం బిట్కాయిన్స్ మీద ఏమైనా ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే బిట్కాయిన్స్ సెల్ చేయాలన్నా బై చేయాలన్నా మనకి అకౌంట్ అనేది ఉండాలి. ఈరోజు అసలు మనం బిట్కాయిన్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో అడ్రస్సెస్ అనేవి ఎలా జనరేట్ చేయాలో చూద్దాం అనమాట. దీనికోసం నేను కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేప్పటికి బ్లాక్ చైన్ అనమాట. ఓకే, ఈ వెబ్సైట్ ఓపెన్ చేశాక క్రియేట్ వాలెట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. అంటే మనం లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అలాగే పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ అకౌంట్ బ్లాక్ చైన్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఓకే, దీంట్లో మీరు సెట్టింగ్స్ అనేది క్లిక్ చేస్తే కనుక మీకు ఒక వాలెట్ ఐడి అనేది వస్తుంది. ఈ ఐడిని మీరు కాపీ చేసుకుని మీరు సేవ్ చేసుకుని ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ బ్లాక్ చైన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవ్వాలి అంటే ఈ వాలెట్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలన్నమాట. అలాగే మీకు ఈమెయిల్, మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు ఈమెయిల్ ఇచ్చారు కదా, మీ ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీ ఈమెయిల్ అనేది వెరిఫికేషన్ అవుతుంది. అలాగే మొబైల్ కూడా మీరు వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ అనే బటన్ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే కనుక మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అలా ఎస్ఎంఎస్ని ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీరు ఏంటంటే మొబైల్ని వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబరు ఈమెయిల్ని వెరిఫికేషన్ చేసుకుంటే మీ బ్లాక్ చైన్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడే మనం అకౌంట్ క్రియేట్ చేసాం కాబట్టి మనకి 0 BTC అని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే మీకు లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్లో అడ్వాన్స్డ్ క్లిక్ చేస్తే కనుక మనకి ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది, యాడ్ న్యూ అడ్రస్సెస్ అని చెప్పి. మనం ఆల్రెడీ ఏదైనా బీటీసీ అడ్రస్సెస్ యూస్ చేస్తే కనుక ఆ అకౌంట్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలంటే ఈ బటన్ క్లిక్ చేసి ఆ అడ్రస్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలా మనం డాష్ బోర్డ్కి వెళ్ళిపోతే కనుక మనకి సెండ్ అనే బటన్ కనిపిస్తే ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అంటే మన అకౌంట్లో బీటీసీ కనుక ఉంటే వాటిని ఎవరికైనా మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ సెండ్ అనే బటన్ క్లిక్ చేసి వాళ్ళ అడ్రస్, వాళ్ళ బీటీసీ అడ్రస్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేసి వాళ్ళకి అమౌంట్ ఇవన్నీ టైప్ చేసి మనం సెండ్ అండ్ బటన్ క్లిక్ చేస్తే కనుక వాళ్ళకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగే రిక్వెస్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క బీటీసీ అడ్రస్ అనేది చూపిస్తుంది. ఇది మన అడ్రస్ అనమాట. ఈ అడ్రస్ని మనం ఎవరికైనా షేర్ చేయడం ద్వారా వాళ్ళు మనకి ఎవరైనా అమౌంట్ పంపించాలి అనుకుంటే ఈ అడ్రస్ యూజ్ చేసి మనకి అమౌంట్ అనేది పంపిస్తారనమాట. ఆ పంపించిన అమౌంట్ ఈ బ్లాక్ చైన్ వెబ్సైట్లో మనకి ఇక్కడ బీటీసీస్ కింద మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందగలరు.